వాకిమిషం రా. ఏంటి? ఛీ. ఐ గాట్ హిట్ హ్యాండ్ ఇచ్చింది. ఏయ్. అదిగో అక్కడ ఉన్నారు. గౌతమ్. గౌతమ్. ఏయ్. 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 పరిగెత్తకండి. ఏయ్. ఆగండి. ఎమ్మెల్యే. ఏయ్. ఏయ్. ఆగండి. ఆ అటు. పద పద అటు. ఏయ్. ఆగండి. सर इटे वो सर खचिंग इकड़े उठर पटक सर रा मल्ली वाले एवरेवरको भयपड़ मनमे परगे इंका दूर परगे ఇంతకు మించి నా వల్ల ఒక్క అడుగు కూడా వేడి కుదరదు. పూజ కొంచెం కోఆపరేట్ చేయి. దొరికామంటే మన అంత చూస్తారు వాళ్ళు. మనవని ఎందుకు నన్ను కలుపుతావ్? నిన్ను అను. సరే దయచేసి నా కోసం ఊర్చుకో ప్లీజ్. మెంటల్ ఆ రోజు శామ్ ఒక మెసేజ్ పెట్టాడు కదా. I am in danger. I dropped a DVD Pooja's house and a letter. DVD Pooja's house and a letter. Letter ante DVD and a letter. Yenti DVD letter ani gorugutu unna? Ha? You know? Come again, come again. DVD letter ani enduku gonugutunnao ani adiganu. Correct. Letter. पीटर एस कुमार अने पेर तो एक लेटर वच्चिंदि कदा. नाकंटू वतुवु लेवु. पीटर अने ओक अंकुल उन्नाडु. पीटर एस कुमार लेटर. अनुज ओकडु गेम आडुतू फोन नि कट चेस्तूने उन्नाडु. एप्पुडु चूसिना गेम गेम. इदिगो फोन टेलिबे. आ सरे ब्रे ఎప్పుడు చూసినా ఫోన్ తో అట్లా ఏంట్రా ఇది? మామయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కాల్ ఎందుకు కట్ చేసావ్? మామయ్య కాల్ చేయలేదు, మిస్డ్ కాల్ మాత్రమే ఇచ్చారు. అబద్ధం చెప్తే దెబ్బలు తింటావ్ రాస్కల్. ఎంత అర్జెంటో ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేసాడు గౌతమ్. హలో అక్క. సారీ రా, నీ ఫోన్ కాల్స్ ని ఇప్పుడే చూసాను. ఇదిగో అనుష్ కట్ చేసాడు. ఎందుకు ఎన్నిసార్లు చేసావ్? ఏదైనా ప్రాబ్లమా? అక్క నువ్వేమీ టెన్షన్ అవ్వకు, నేను చెప్పేది విను. పూజ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటండి పూజానా? పూజ నాతోనే ఉంది. థాంక్ గాడ్. పూజకి ఏమైందో ఏమిటో అని భయపడుతూ ఉన్నాను. ఓ గాడ్, జరగకూడనివి జరుగుతున్నాయే. అక్క బ్లాకీ పూజ ఇంటి నుంచి ఒక డివిడీని మన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అనుష్ స్కూల్లో కూడా ఒక డివిడీతో ఆడుకుంటున్నట్టు తన హెడ్ నాకు చెప్పింది. అది నేను వెతుకుతున్న డివిడీ అక్క. అనుష్ ని దాని గురించి అడుగు. ఒక నిమిషం ఉండు. రే అనుష్, మామయ్య ఏదో డివిడీ గురించి అడుగుతున్నాడు, నీ దగ్గర ఉందా? నేను అప్పుడే మామయ్యతో చెప్పేశాను, ఆ డివిడీ గురించి నాకేం తెలియదని. సరే వదిలే అక్క, బాడీ నిజం చెప్పాడు. సరే నా పుట్టిన రోజుకి పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, నీకు గుర్తుందా? ఓ సారీ రా, నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఏయ్ అలాంటి పని చేయకు. ఆ లెటర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి దాన్ని తీసుకురా. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. హే అక్క. గౌతమ్. గౌతమ్ పూజ ఎలా ఉన్నావమ్మా? యా ఐ యామ్ ఓకే. అక్క ఒరే, మన చుట్టూ ఏం జరుగుతుందిరా? నాకు చాలా భయంగా ఉంది. ఏం తప్పు చేసావని ఇలా చాటుగా తప్పించుకు తిరుగుతున్నావు? అక్క అదంతా వదిలే, నువ్వు ఆ లెటర్ని తీసుకొచ్చావా? ఆ లెటర్ని చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. శ్యామ్ ఆ లెటర్ రాశాడు. అన్ని సమస్యలకి ఆ శ్యామే కారణం. అక్క శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, తను చాలా మంచివాడు. అవునరా, ఇలాగే చాలా మంచివాడు మంచివాడని నాకు కట్టబెట్టారు. నన్ను పిల్లల్ని అనాథలు చేసి ఎక్కడికో పోయాడు. తమ్ముడనేవాడు నువ్వే లేకపోతే నేను నా పిల్లలు నడిరోడ్డు మీద ఉండేవాళ్ళం. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉండాలి. నీ కోరికల్ని చంపుకుని మా కోసం బతుకుతున్నావు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు తప్ప నాకు నా పిల్లలకి ఇంకెవరున్నారో చెప్పుకోవద్దాం. నాకు మాత్రం ఎవరున్నారక్క?
నువ్వు పిల్లలు బ్లాకీయే కదంతా. నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానా ఏంటి? నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇలా తిరుగుతున్నామే అని మనసులో ఎంతో బాధగా ఉందక్క. ఇక ఒకే ఒక రోజక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరే ముందు ఆ లెటర్ ఇదిగో. పీటర్ ఎస్ కుమార్. సరే కొత్త చోటు పిల్లలు ఒంటరిగా ఉంటారు, నువ్వు బయలుదేరావు.